ఢిల్లీలో ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి ప్రధాని మోదీకి నిరసనను బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్పీఏలు ఎన్డీఏ ప్రభుత్వంలో ఓ దందాగా మారిందని, ప్రభుత్వ పెద్దలు ఎన్పీఏ వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కామ్ చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. 2014 నాటికి 223,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ 8 ఏళ్లలో అది కాస్త 20,07,000 కోట్లకు చేరినట్లు కేసీఆర్ తెలిపారు. భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. ఎన్డీఏ పక్షాల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా పోటీ చేసి గెలుపొందారు. సుదీర్ఘకాలం తర్వాత ఒకే వేదిక మీద ప్రధాని మోదీని కలిశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రపతి భవన్లో మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ రాజ్భవన్లోని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. ఉద్యమంలో జయశంకర్ది కీలక పాత్ర అన్న లీడర్లు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లినప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు నా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అద్దెంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలపై వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, కేవలం భావోద్వేగంతో మాట్లాడానని అన్నారు. తెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. టెక్స్టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు 40 నుంచి 50 కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లా వ్యాప్తంగా కలవర పెడుతోంది. తెలంగాణ యూనివర్సిటీ సహా పలు స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కువగా కరోనా కేసులు రావడంతో వైద్యాధికారులు ఆంక్షలు విధించారు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీని చంపాలని చూశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు మల్లు రవి. కాంగ్రెస్లో ఉంటూ శల్య సారథ్యం చేశారంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న టైంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరినీ సంతృప్తిపరచడం ఎవరి వల్ల కాదని అన్నారు. రేవంత్ ఆయన పరిధి మేరకు పనిచేస్తున్నారని చెప్పారు. త్వరలో ఎంపీ గోరంట్ల మాధవ్ లాగానే గరత వహించిన మరో మంత్రి భాగవతం బయటపెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జై భీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. ఇప్పటికే బాధితులు తనతో మాట్లాడారని, పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తారని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్లన్నిటికీ జాతీయ జెండానే ప్రొఫైల్ పిక్ గా మార్చుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం మువ్వన్నెల జెండాను తన డీపీగా పెట్టుకున్నారు. నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్లో అధికార పార్టీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ధర్నాకు దిగారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలంటూ ఒంగోలులో మహిళలు ఆందోళనకు దిగారు. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఏపీ డీజీపీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సత్వర విచారణ చేయాలని లేఖలో కోరారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేయాలంటూ విశాఖలో టీడీపీ శ్రేణులు రోడెక్కాయి. మద్దిలపాలెం జంక్షన్లో మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు టీడీపీ నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కట్టమంచి వద్ద టీడీపీ, తెలుగు యువత నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తెలుగు యువత, తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. గోరంట్ల మాధవ్ భారతదేశ పరువు దిగదార్చారని మండిపడ్డారు.
గోరంట మాధవ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఏలూరు జిల్లాలో తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఫైర్ స్టేషన్ వద్ద గోరంట మాధవ్ ఫోటోలను చించి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో మాధవ్ దిష్టి బొమ్మను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మేయర్ శంకర పావని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోకి అడుగుపెట్టిన భారతీయ జనతా యువ మోర్చా యువ సంఘర్షణకు ఘన స్వాగతం లభించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరు ఆగదన్నారు యువ మోర్చా నాయకులు కేతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. విజయవాడ కమ్మ సామాజిక వర్గాన్ని ఎంపీ క్షమాపణ చెప్పాలని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై కమ్మ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ గోరంట్ల మాధవ్ మాట్లాడడం సరికాదన్నారు. మాధవ్ క్షమాపణలు చెప్పకపోతే స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి అరుదైన ప్రయోగానికి తెరతీసింది. ఈసారి చిన్న రాకెట్లను రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLVని రూపకల్పన చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బీబీనగర్ ఎయిమ్స్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ మాస్టర్ ట్యాంక్లో ఉన్న తెలంగాణ సంక్షేమ భవన్ ముట్టడికి ఏపీవీపీ ప్రయత్నించింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయని వారు మండిపడ్డారు. పాలకులలో వైసీపీ శ్రేణుల దౌర్జన్య కాండతో పులివెందుల సంస్కృతి తీసుకొచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. నిన్న టిట్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కందమూరులో ఉదయగిరి ఆదినారాయణ రెడ్డి మృతి కేసును జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకుంది. పొదలకూరు ఎస్ఐ కరీముల్లా కొట్టి చంపారని ఆరోపణలతో 7 రోజుల్లో విచారణ వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి నోటీసులు జారీ చేస్తుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. నాయుడుపేట పట్టణంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సుగుణమ్మతో పాటు పలువురు మహిళలు టీడీపీ కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో వంశధార ఫేజ్ 2 ప్రాజెక్టు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టి 17 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తమకు పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వింత చోటు చేసుకుంది. కోడుమూరులోని ఎస్ఐ క్వార్టర్స్లోకి వెళ్లిన గోమాత తానంతటా తానే పాలు ఇవ్వడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో వడ్డవాగు ఉగ్రరూపం దాల్చింది. నందిగామ మండలం జొన్నలగడ్డ బార్డర్ చెక్పోస్ట్ వద్ద పొంగి పొర్లుతోంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్వాతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరానికి అందించాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇందుకు అనుగుణంగానూ ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడిషనల్ ఎస్పీ ముందు మావోయిస్టు నాయకురాలు లొంగిపోయారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడంతోనే జనజీవన స్రవంతిలోకి వచ్చానని రితిక అలియాస్ జోగమ్మ అన్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకులు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శృంగవరపుకోటలో ఇంటి పట్టా కోసం మంత్రి దగ్గర మొరపెట్టుకునేందుకు వచ్చిన దళిత వ్యక్తిపై వైసీపీ నాయకులు అడ్డుకొని కొట్టి బయటకు నెట్టేశారు. దారుణంగా తిడుతూ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను పరకాల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అన్నా క్యాంటీన్పై దాడిని ఖండించారు టీడీపీ నాయకులు. దీనిపై శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులకు సరికొత్త డిజైన్స్ కల్పించేందుకు రూట్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రముఖ ఆధ్యాత్మిక గురు శ్రీ ఆత్మానందమయ అమ్మవారు యోగా కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బ్రోచర్ను లాంచ్ చేశారు. అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేర్తో మెరిసిపోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఈ నెల 9వ తేదీ నుంచి జరగనున్న సూత్ర ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్ ఆవిష్కరించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హైదరాబాద్లో సందడి చేశారు. బంజారా హిల్స్ పీవీఆర్ థియేటర్లో రక్షాబంధన్ సినిమా టీజర్ను ఆయన లాంచ్ చేశారు. విద్యార్థులకు ప్రాథమిక న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవాల సందర్భంగా ఆయనకు గవర్నర్ తమిళసై గౌరవ డాక్టరేట్ అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలో వృద్ధ దంపతులపై అత్యంత పాశవికంగా దాడి చేశారు ఇద్దరు యువకులు. మందస మండలం పొందంగిలోని మొగిలిపేటలో వృద్ధ దంపతులకు యువకులకు మధ్య కొంతకాలంగా ఇంటి స్థలంపై వివాదం కొనసాగుతుండటంతో ఈ దాడి జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రేమజంటల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే బెలుగుప్ప మండలంలో ఓ జంట, రాయదుర్గం మండలంలో మరో ప్రేమజంట సూసైడ్ చేసుకుంది. ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకువెళ్తుంది. ఇప్పటి వరకు భారత్ 28 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఇందులో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు భారత్కు లభించాయి. కామన్వెల్త్ ఉమెన్స్ హాకీ సెమీఫైనల్ పోరులో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఎంపైర్ తప్పిదం కారణంగా ఉమెన్స్ హాకీ జట్టు ఆసీస్ చేతిలో 3-0 తేడాతో ఓటమి పాలైంది. చైనా తైవాన్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పేలోపీ పర్యటనతో 2 దేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. పేలోసీ పర్యటనకు ప్రతీకారంగా డ్రాగన్ తైవాన్పై దండయాత్రకు ప్రాక్టీస్ ముమ్మరం చేస్తోంది.